తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వరి ధాన్యం కొనుగోలు మీద జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఎన్నిసార్లు మేము నిరంతరంగా డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు ఇటువంటి సమాధానం కూడా వస్తలేదు మేము కోరిందల్లా ఏందంటే అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్టే తెలంగాణ నుంచి సేకరిస్తారు కాబట్టి యాన్యువల్ టార్గెట్ ఇవ్వండి సంవత్సరాల టార్గెట్ ఇవ్వండి దాన్ని బట్టి ఇక్కడ సర్దుబాటు చేయాల్సిన అక్కర ఉంటది అందువల్ల దాన్ని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం ఎందుకో మరి సరైనటువంటి పద్ధతుల్లో రావడం లేదు మొన్న మేము ధర్నా చేసిన రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చ జరుపుతాం మాట్లాడతాం అన్నారు చివరి ప్రయత్నంగా రేపు వెళ్తా ఉన్నాం ఢిల్లీకి మంత్రుల డెలిగేషన్ పార్లమెంట్ సభ్యుల డెలిగేషన్ చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో ఫైనాన్స్ సెక్రటరీ అగ్రికల్చర్ సెక్రటరీ అండ్ సివిల్ సప్లై సెక్రటరీ అధికారుల డెలిగేషన్ అందరం కలిసి వెళ్తున్నాం వెళ్ళి ఇటు మంత్రి గారిని అటు అధికారులను అవసరమైన పక్షంలో ప్రధానమంత్రి గారిని కూడా కలిసి అడుగుదామని అనుకుంటున్నాం డిమాండ్ చేద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే అనురాధ కార్తి నిన్నే స్టార్ట్ అయింది నవంబర్ 19 రైతులు ఏదో ఒకటి తేల్చకపోతే కన్ఫ్యూజన్ లో ఉంటారు అనవసరమైనటువంటి ఇబ్బందులు చాలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రైతులు కూడా మొన్న చాలా సందర్భాల్లో డిమాండ్ రండి కేశన ఒకటే చేరు అడ్జస్ట్ చేయండి ఓకే చేరేయండి అడ్జస్ట్ చేయండి అడ్జస్ట్ చేయండి సో కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకంటే రైతులు ఏమంటారంటే మాకు ముందే చెప్తే మేము వేరే పంటను వేసుకుందాం కదా యాలకు నష్టపోయినామనే మాట వస్తుంది కాబట్టి మొన్న వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అది మాది నిజమా అబద్ధమా అధికారికంగా ఇచ్చినరా లీక్ చేసినరా తెలియదు ఓ గాలివార్త అయితే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు మీద మాట్లాడతాం టార్గెట్ నిర్ణయిస్తామన్నది ఒకటి బాయిల్డ్ రైస్ అయితే కొననే కొనం అంటే యాసంగి వాళ్ళు కొననే కొనమనే మాట చెప్పినట్టుగా వచ్చింది మరి అది ఏది నిజమో అధికారికమా కాదా అడిగి తెలుసుకుందామనే విషయంలో వెళ్తున్నాం బహుశా ఒక రెండు రోజులు పట్టచ్చు ఢిల్లీలో దాని ధరిమిళ మన రైతాంగానికి ఏందనేది తెలియజేస్తాం అదేవిధంగా భారత రైతాంగం పక్షాన గత 13 నెలల కాలంగా అనేక ఒత్తిడులు కేసులు ప్రకృతి కలిగించిన ఇబ్బందులు తట్టుకొని అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి రైతాంగ పోరాట వీరులందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా వాళ్ళు సాధించింది మామూలు విజయం కాదు చాలా అద్భుతమైనటువంటి విజయం ఇలా దేశ రైతాంగానికి మొత్తం చాలా పెద్ద సేఫ్టీ వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు ఒక రిలీఫ్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు అదే సందర్భంలో ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రైతు ఉద్యమాల దరిమిల వేల వేల కేసులు ఈవెన్ దేశద్రోహం లాంటి కేసులు కూడా పెట్టడం జరిగింది బట్టిగా మీరేదో సారీ చెప్పి చేతులు తొలుపుకుంటే కాదు రైతుల మీద పెట్టినటువంటి మొత్తం కేసులు ఒక నిమిషం లోపల వెంటనే ఎత్తివేయాలి రైతుల మీదనే కాదు దిశ అనే ఒక అమ్మాయి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చెందిన అమ్మాయి సంఘీభావంగా ఒక ట్వీట్ చేస్తే కూడా ఆ అమ్మాయి మీద కూడా చాలా ఎత్తున పెద్ద ఎత్తున దేశద్రోహం కేసు కూడా పెట్టినారు ఇబ్బందులు కూడా కలిగించినారు అట్లా ఇంకా అనేక మంది మీద పెట్టినారు కాబట్టి ఇట్లాంటి కేసులన్నీ తక్షణమే ఎత్తివేయాలి ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా రైతులను వేధించడం కానీ ఆ కేసులు కొనసాగించడంలో కానీ అర్థం ఉండదు కాబట్టి వెంటనే వి డిమాండ్ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్లీజ్ విత్డ్రా ఆల్ ద కేసెస్ విచ్ ఆర్ ఫైల్డ్ అగెన్స్ట్ ద ఫార్మర్స్ డ్యూరింగ్ ది అజిటేషన్ అది ధర్మంగా ఉంటుంది న్యాయంగా ఉంటుంది రెండవది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొట్టమొదట సంఘీభావంగా ఇంత గొప్ప అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి సందర్భంలో ఒక దుఃఖకరమైనటువంటి అంశం ఏంటంటే చాలా దుర్మార్గంగా కేంద్రం వ్యవహరించడం దాదాపుగా
750 మంది రైతులు ఆత్మార్పణం చేశారు చనిపోయినారు ఈ పోరాటంలో భాగంగా కొందరు గుండె జబ్బులు వచ్చి కొందరు ఇంకోటి వచ్చి ఆ పోరాటంలో పాల్గొంటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు ఎక్కువ ఆవేశపడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు ఒత్తిడికి లోనై చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సంగీభావాన్ని ప్రకటిస్తూ వాళ్ళ కుటుంబాలు కూడా బాధారణ పడదీయాల భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారి స్వయంగా సారీ చెప్పి విడ్రా చేయకటం అని చెప్పిన కాబట్టి ఆ కుటుంబాలను కాపాడే బాధ్యత కూడా భారత ప్రభుత్వం తీసుకోవాలి అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం మా తరపున తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పి వాళ్ళ వివరాలు ఏమని చెప్పి ఆ రైతు సంఘటన నాయకులను అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి ఆ రైతు ఆందోళనలో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఒక 3 లక్షల రూపాయల సహాయం ఎక్స్గ్రేషియా కింద మేము అందిస్తా ఉన్నాం ఒక 22.5 కోట్లు దాని ఖర్చు అవుతది దాని మంజూరు చేసి ఆ నాయకులను సంప్రదించి వాళ్ళ కుటుంబాలకు మా మినిస్టర్లు అవసరమైన చోట నేను కూడా వెళ్ళి వాళ్ళ స్వయంగా దాన్ని అందజేసే ప్రయత్నం కూడా చేస్తాం ఎందుకంటే వాళ్ళు చేసింది మామూలు పోరాటం కాదు సాధించింది మామూలు విజయం కాదు అద్భుతమైనటువంటి విజయం చాలా స్ఫూర్తిమంతమైనటువంటి విజయం ప్రభుత్వం ఎంత కవ్వించినా ఎన్ని రకాల బాధలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని రకాల అవమానం చేసినా కానీ తట్టుకొని ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసి అందులో ఆత్మార్పణం చేసిన వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళకు నివాళులు కూడా అర్పిస్తా ఉన్నాం వాళ్ళ పోరాటాన్ని కీర్తిస్తా ఉన్నాం అమరులైనటువంటి ఆ రైతు కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాదు అది మీ బాధ్యత మీరు ఇలా మీ తప్పును గ్రహించినారు కాబట్టి దాని వెంటనే 25 లక్షల రూపాయల ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా ఆ కుటుంబాలను ఆదుకొని గొప్ప స్ఫూర్తిని ఇవ్వాలి అది డెమోక్రసీకి అందం తెస్తుంది ప్రజాస్వామ్యానికి గొప్ప మెరుగులు దిద్దుతుంది ఇట్లాంటి సందర్భంలో గొప్పగా స్పందించడం అనేది చాలా గొప్ప విషయం అవుతుంది కాబట్టి భారత ప్రభుత్వం వెంటనే శశభిషలు లేకుండా రెండు విషయాలలో ఇమీడియట్గా ముందుకు రావాలి ఒకటి కేసులన్నీ ఎత్తివేయాలి పెట్టినటువంటి కేసులు నెంబర్ వన్ చనిపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి నెంబర్ 2 నెంబర్ 3 కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకొని రావాలి ఈ దేశంలో ఖచ్చితంగా చట్టం తీసుకొని రావాలి ఆ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యంగా ఉంటాం రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆ విషయం మీద పోరాటం చేస్తాం ఎందుకోసం అంటే దేశానికి అన్నం పెట్టే రైతు అడుగుతున్నది మినిమం సపోర్ట్ ప్రైజే వాళ్ళు మాక్సిమం సపోర్ట్ ప్రైజ్ అడుగుతలేరు అడుగుతున్నది కనీస మద్దతు ధర పంట వేస్తే మాకు ఇంత వస్తుంది అనే ఒక ధీమా ఒక భరోసా మాకు ఉండవలసిన అక్కరే ఉన్నది మేము దళారుల పాలో వ్యాపారుల పాలో కాకుండా గౌరవంగా జీవించే పద్ధతి ఉంటుంది అని ఇవాళ దాదాపు 15 కోట్ల రైతు కుటుంబాలు ఆ డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇది చాలా న్యాయమైన డిమాండు సమస్తమైన డిమాండు కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా భారత ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ యొక్క కనీస మద్దతు ధర యాక్ట్ను కూడా వచ్చే పార్లమెంట్ సమావేశాలలోనే పెట్టాలి దాని మీద కూడా మా పార్టీ తరఫున మేము అక్కడ పోరాటం చేస్తాం తప్పకుండా కేంద్రం మంచిగానే స్పందిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి తప్ప నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ విధంగా ముందుకు రావాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో కరోనాకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ జరిగిన సమయంలో కూడా నేను ప్రధానమంత్రి గారికి కుండ బద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి మాట్లాడితే ఆత్మనిర్భర్ కృషి ఇస్ దేశ్ మే బహుత్ హీ ఆవశ్యక్ హై ఇసిలేకే హమ్ బహుత్ బడీ ఆబాదీ వాలా దేశ్ హై హమారా పాపులేషన్ ఆజ్ 140 కరోడ్ కే కరీబ్ కరీబ్ జా రహా హై 138 కరోడ్ తో అభి కహా జా రహా హై మేరే ఖ్యాల్ సే కుచ్ దినో మే 140 కరోడ్ భీ జా సక్తా హై అగర్ హమారే పాస్ కోయి బాధా పడా కృషి మే హమారే కృషి మే కుచ్ బాధా పడా तो हमको खाना खिलाने का क्षमता इस पूरी दुनिया में किसी देश के पास नहीं है पूरी दुनिया में कोई देश का स्थिति ऐसा नहीं है जो हमको खाना खिला सके तो इसीलिए सबसे पहले देश में खाने पीने का व्यवस्था ठीक से हो इसलिए कृषि क्षेत्र को आत्मनिर्भर बनाना बहुत ही जरूरी है इसीलिए मैं प्रधानमंत्री से आग्रह करता हूँ बहुत विनम्रपूर्वक कि कृषि क्षेत्र को भारत के कृषि क्षेत्र को भारत के किसान को सबसे पहले टॉप प्रायोरिटी में आत्मनिर्भर बनाया जाए ये बहुत ही अहम मसला है इसको कोई दूसरे तरीके से नहीं लेना चाहिए
इसको सक्षम तरीके से, एक पॉजिटिव तरीके से, लोकतंत्र में हर किसी का डिमांड होता है, ये अच्छा डिमांड है और सारे देश के हित में है, हमारे किसान के हित में है। अगर प्रधानमंत्री जी किसान के हित चाहते हैं तो किसान को और कृषि क्षेत्र को, दोनों को आत्मनिर्भर बनाना चाहिए, इसीलिए हम ये डिमांड कर रहे हैं। तो तरवात అదే విధంగా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ తేవడం ద్వారా, అదేవిధంగా కేసులు ఎత్తివేయడం ద్వారా, కృషి క్షేత్రను ఆత్మనిర్భరం చేయడం ద్వారా, రైతు లోకంలో ఒక ఆత్మవిశ్వాసం కలిగించడం ద్వారా చాలా మంచి పనిచేసిన వాళ్ళం అవుతాం. ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది, మీరు అవలంబించిన విధానాలు కరెక్ట్ కాదని చెప్పి మీరు తెలుసుకున్నారు, మీరు సారీ కూడా చెప్పినారు, కాబట్టి ముందుకు వచ్చి ఈ పని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ఇంకో రెండు విషయాలు కూడా ఉన్నాయి. విద్యుత్ చట్టాన్ని కూడా పార్లమెంట్లో తీసిపెట్టినారు. వ్యవసాయ రంగానికి విద్యుత్తును మేము ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఇక్కడ ఈ రాష్ట్రంలో. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతు లోకం చాలా నలిగిపోయింది కాబట్టి, నష్టపోయింది కాబట్టి, కష్టపడ్డది కాబట్టి, వాళ్ళను ఆర్థికంగా స్థితిమంతులం చేయడం కోసం, తెలంగాణ రైతాంగాన్ని ఆత్మవిశ్వాసంతో బతికేటట్టు తయారు చేయడం కోసం మేము అనేక చర్యలు చేపట్టినాం. ఆ చర్యలలో భాగంగా నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్తు కూడా 24 గంటలు సరఫరా చేస్తూ ఉన్నాం. కానీ మీరేమో నూతన వ్యవసాయ చట్టం తెచ్చి, ఖచ్చితంగా కరెంటు చట్టం తెచ్చి, వ్యవసాయ చట్టాలే కాకుండా నూతన కరెంటు చట్టం తెచ్చి దాని మీద రాష్ట్రాల మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు. మీటర్లు పెట్టండి, ప్రతి బోర్ దగ్గర మీటర్ పెట్టండి, ప్రతి దగ్గర మీటర్ పెట్టండి అని మీరు చెప్తా ఉన్నారు. మాకు కెపాసిటీ ఉంది, మా రైతులకు మేము ఉచితంగా సరఫరా చేసుకుంటామని మేము చెప్తా ఉన్నాం. ఏ రాష్ట్రాలు అయితే ఇట్లా ఇస్తాయో వాళ్ళని మీరు అనవసరంగా ఒత్తిడి గురి చేయవద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు తెచ్చినటువంటి విద్యుత్ చట్టం మీద ఇలా విద్యుత్ కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ప్రజలు ఆందోళనతో ఉన్నారు, మరీ ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రం చాలా ఆందోళనతో ఉంది. మేము మీటర్లు పెట్టడానికి సిద్ధంగా లేము, మీరేమో పెట్టాలని ఒత్తిడి తెస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మీ చట్టం అమలు చేయమంటే మా మీద భయంకరమైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు, మాకు వచ్చే నిధులు నిలిపేస్తామని ఇంకో రకమైనటువంటి పద్ధతి కూడా అవలంబిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది నియంత్రిత వైఖరి అవుతుంది, ఇది ప్రజాస్వామ్య దేశం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని హక్కులు బాధ్యతలున్నాయి, కాబట్టి రాష్ట్రాల మీద మీరు రుద్దద్దు. మీరు ఎట్టి పరిస్థితులలో మీ పాలసీ మంచిదని ఒకవేళ మీ పార్టీ ప్రభుత్వాలను అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటామంటే మీరు చేసుకోండి, కానీ అందరి మీద రుద్దే విధంగా ఒక కఠినతరమైన చట్టం తెచ్చి మెడ మీద కత్తి పెట్టే ప్రయత్నం మాత్రం చేయవద్దని, ఆ విద్యుత్ చట్టాన్ని కూడా వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విద్యుత్ చట్టం ఇంకా పాస్ అయ్యే దశలో ఉంది, పాస్ కాలేదు, అది పాస్ అయితే కూడా చాలా తీవ్రతరమైన ఆందోళన దేశవ్యాప్తంగా చెలరేగుతుంది, మళ్ళా ఒకసారి రైతులంతా కూడా బజార్లో పడతారు, ఇది గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకంటే చాలా రాష్ట్రాలు, మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో కావచ్చు, ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇంకా అనేక రాష్ట్రాలలో కొన్ని గంటల పాటు లేదా మాలా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నారు రైతాంగానికి. అది ఒక గొప్ప భరోసాగా ఉంది రైతులకు. ఆ రైతుల నోట్లో మట్టి కొడతాం, మీరు మీటర్లు పెట్టాల్సిందే అనే జబర్దస్తి పద్ధతిలో ఈ విద్యుత్ చట్టం ఉంది కాబట్టి ఆ విద్యుత్ చట్టాన్ని కూడా దయచేసి వెంటనే విత్డ్రా చేసుకోండి. అది ఎంతమాత్రం కూడా సమంజసం కాదు. బాయిల కాడ మీటర్లు పెట్టండి, బోర్లకు మీటర్లు పెట్టండి అనే చాలా దుర్మార్గమైన చర్య, అది కూడా వ్యవసాయ వ్యతిరేక చర్య కాబట్టి దాన్ని కూడా ఈ చట్టాలతో పాటు పార్లమెంట్ నుంచి అది పాస్ చేయకుండా వాపసు తీసుకోవాలి. మేము టీఆర్ఎస్గా డెఫినెట్గా ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. లోక్సభలో, రాజ్యసభలో మాకున్న శక్తి మేరకు తప్పకుండా దాని మీద కూడా ఫైట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సెక్షన్ 3 కింద కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ దేశంలో దానికి అన్ని రావాలి వాటాలు. ఒక హైకోర్టు ఏర్పాటు చేయడానికే మీరు చాలా తాత్సారం చేసినారు, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినారు, 5 సంవత్సరాలు కానీ చేయలేదు. అదేవిధంగా 7 సంవత్సరాలు అయిపోయి 8వ సంవత్సరం జరుగుతున్న సందర్భంలో కూడా ఈరోజు కూడా నీటి వాటర్ పంపకాలు, నీటి వాటాలు తేల్చండి, కృష్ణా నదిలో మా జలాలు ఏమిటి, గోదావరి నదిలో మా వాటా ఏమిటి, అది తెలంగాణ ప్రజల యొక్క హక్కు, ధర్మమైన హక్కు, న్యాయమైన హక్కు. మాకు సాగునీళ్ళ కోసమైనా, తాగునీళ్ళ కోసమైనా, పరిశ్రమల కోసమైనా ఒక రాష్ట్రంగా మేము మనుగడ సాగించాలి కాబట్టి ఖచ్చితంగా మా వాటా ఏందో తేల్చాలి. మరి గొప్ప కేంద్ర ప్రభుత్వం ఉంటే 7 సంవత్సరాలు పట్టకూడదు. 7 సంవత్సరాలు సమయం గడిచిపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని అవస్థలు ఉంటాయి, కొత్తగా ఏర్పడే రాష్ట్రం ఎంత ఆరాటం ఉంటుంది, కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలి, నీళ్ళు ఇచ్చుకోవాలి, కరువును తరిమేయాలి అనే గొప్ప ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్కు మీరు చేస్తున్నటువంటి ఆలస్యం, మీరు చేస్తున్నటువంటి తాత్సారం
ప్రతిబంధకంగా మారుతా ఉంది మాకు ఇబ్బందికరంగా మారుతా ఉంది కాబట్టి నేను ఈ ట్రిప్ లో ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి గారిని లాస్ట్ టైం కూడా కలిసాను 2-3 టైమ్స్ కలిసాను మళ్ళీ ఇప్పుడు కూడా కలుస్తాను డిమాండ్ చేస్తాను ఖచ్చితంగా అవసరమైతే పిఎం కలిసి కూడా డిమాండ్ చేస్తాం చేసి మా వాటా తీల్చండి మా డిమాండ్ల ఒకటే సెక్షన్ 3 కింద గోదావరి కృష్ణా జలాల పంపిణీని వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆ ట్రిబ్యునల్ కు పంపించండి మీరు చెప్పిన ప్రకారం మేము ఇయాల సుప్రీం కోర్టుల కేసు కూడా విత్డ్రా చేసుకున్నాం కాబట్టి పంపియండి పంపిస్తే ఆ పంపించి ఊరుకోవడం కాకుండా టైం బౌండ్ డెసిషన్ ఇచ్చే విధంగా ఆ ట్రిబ్యునల్ కూడా ఆదేశించండి ఒక 3 నెలల 4 నెలల టైం లో రెండు రాష్ట్రాల మధ్యనే కాబట్టి ఏపీ తెలంగాణ మధ్యనే కాబట్టి ఆ వాటాలు కూడా తెలిచే విధంగా టైం స్టిప్యులేటెడ్ గా టైం బౌండ్ గా రెండు రాష్ట్రాల మధ్య వాటాలు తెలిచే విధంగా పంపియమని కూడా మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ పంపియకపోతే డెఫినెట్ గా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజా ఆందోళన లేవదీస్తాం ఉద్యమాలు లేవదీస్తాం అడుగడుగున నిలదీస్తాం పార్లమెంట్ లో కూడా మా శక్తి మేరకు డెఫినెట్ గా ఇతర రాష్ట్రాల వాళ్ళని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే మా ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది 7 సంవత్సరాలు దాటిపోయినాయి మీరు అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు మా ప్రాజెక్టు క్లియరెన్స్ చేయడం లేదు వాటాలు తెగిపోతే ఇవాళ వాటా వాళ్ళకి తెలిపితే ఈ కిరికిరంతా పోతుంది ఈ పంచాయతీలు పోతాయి మేము అడిగేది ఏమి అసంబద్ధమైంది కాదు అన్యాయమైంది కాదు లేదా గొంతెమ్మ కోరిక కాదు మేము అడుగుతున్న న్యాయమైన కొట్లాట టైం గడిచిన తర్వాత అడుగుతూ ఉన్నాం ఇంత సమయం గడిచిపోయిన తర్వాత ఎవరి ఓపికకైనా కానీ ఎవరి సహనానికైనా కానీ ఒక హద్దు అనేది ఉంటుంది ఆ సహనాన్ని పరీక్షిస్తే మాత్రం మంచిది కాదు తెలంగాణ ఉద్యమాల గడ్డ ఇది కాబట్టి నీటి వాటాల పంపకం కూడా వెంటనే తేల్చాలి కేంద్రం ఇది కేంద్రం యొక్క ధర్మమైన న్యాయబద్ధమైనటువంటి బాధ్యత ఆ బాధ్యత నెరవేర్చడంలో మీరు విఫలం చెందినారు ఆ మధ్య మీ కేసు ఉంది సుప్రీంకోర్టులో అని చెప్పి మేము విత్డ్రా చేసుకోమంటే విత్డ్రా కూడా చేసుకున్నాం చాలా సమయం గడిచిపోతూ ఉంది ఇంకా మేము వేచి ఉండలేము కాబట్టి దయచేసి ఇది కూడా వెంటనే తేల్చాలా లేదా పెద్ద ఎత్తున పోరాటానికి ఆందోళనలు కూడా మేము రూపకల్పన చేయాల్సి వస్తుంది మీరు దిగిరాక తప్పదు కాబట్టి మంచి మాటతోనే మీరు దాన్ని డిమాండ్ చేయాలని చెప్పి మీరు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వడ్ల విషయంలో ఇప్పుడు తేల్చుకొని వస్తాం మీరు తేల్చడం లేదు అది కూడా తెలుస్తాం దాని తర్వాత ఏం చేయాలో మేము రైతులకు కూడా చెప్తాం అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో ప్రజలకు సంబంధించి ప్రజల ఆకాంక్షలకు సంబంధించి ప్రజల కోరికలకు సంబంధించి చాలా తీర్మానాలు చేసి మేము పంపినాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మా గిరిజనుల జనాభా పలచబడి ఉండేది గిరిజనుల శాతం 6% చూపెట్టబడేది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ శాతం పెరిగింది ఆ దరిమిలో మేము రిజర్వేషన్ పెంచుకుంటామని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి మీరు తమిళనాడుకి ఎట్లయితే ఇచ్చిండ్రో అట్లా మాకు కూడా ఇవ్వమని చెప్పి తర్వాత కేసు ఏమైతే అయితే సుప్రీంకోర్టులో ఉండేది పెండింగ్ ఉన్నా పర్వాలేదు అందరితో పాటు మా కథ తేలుతుంది దేశంతో పాటు కానీ మాకు ఇవ్వండి మా గిరిజనులకు మేము మెయిల్ చేసుకుంటామంటే దాన్ని అక్కడ కాలరాసి పెట్టినారు 2017 నుంచి ఇప్పటి వరకు ఒక 50 సార్లు లెటర్లు రాసినాం రిమైండ్ చేసినాం చెప్పినాం కానీ చేయడం లేదు కేంద్రం దాని మీద కూడా తేల్చాలి లేకపోతే పెద్ద ఎత్తున గిరిజన పోరాటాలు కూడా రాష్ట్రంలో మేము ప్రారంభం చేస్తాం చాలా పెద్ద ఎత్తున హక్కుల సాధన కోసం ముందుకు వెళ్తామని కూడా మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉత్తర ఉద్యమాలు జరిగినాయి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయినారు దశాబ్దాల తరబడి ఆ ఉద్యమం జరుగుతూ ఉంది ఆ విషయంలో కూడా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది దాని మీద ఎస్ఆర్నో ఏదో ఒకటి తేల్చమని కోరుతా ఉన్నాం మేము కోరితే దాన్ని బట్టి వాళ్ళు పోరాటం చేయన్నా మంచి చేయన్నా నిర్ణయం జరుగుతుంది మేము కూడా ఏం చేయాలని ఆలోచించుకుంటాం కాబట్టి ఆ విషయంలో కూడా తేల్చాల్సిన అవసరం కేంద్రం మీద ఉంది దాన్ని పెండింగ్ పెట్టే అంశం కాదు అదేవిధంగా బీసీ ప్రజల నుంచి కూడా డిమాండ్ ఉంది కులగణన చేపట్టాలి ఇప్పుడు కొత్తగా జరిగేటువంటి జనాభా లెక్కలలో బీసీ కులగణన చేయమని కోరుతా ఉన్నారు అందులో తప్పేం లేదు ఎవరి కులం ఎంతో తేలితే దాన్ని బట్టి కూడా మంచో చెడ్డనో కొన్ని నిర్ణయాలు జరుగుతాయి అన్ని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కేంద్రంతో పాటు ఈ లెక్కలు దాచిపెట్టాలి అనేది ఎందుకు సమంజసం ఎట్లా సమంజసం ఎందుకోసం దాచిపెట్టాలా పారదర్శకంగా ఉంటామని చెప్పే ప్రభుత్వాలు ఎందుకు లెక్కలు దాచిపెట్టాలి అవసరమేంది కులగణన చెయ్యము అని ఎందుకు చెప్పాలా దానిలో ఉన్న సెన్సిటివిటీ ఏంది ఈరోజు ఉండే నాగరిక ప్రపంచంలో ఎవరి జనాభా ఎంతనో తెలిసేలేనటువంటి దుస్థితిలో దేశం ఎందుకు ఉండాలా ఏమవసరం ఉంది దేనికోసం ఆపెట్టాలా ఇది సెన్సిటివ్ ఇష్యూ అని కేంద్రం మాట్లాడుతూ ఉన్నది అట్లా మాట్లాడడం తెలివి తక్కువ ముచ్చటాన్ని మేము చెప్తా ఉన్నాం అది సెన్సిలెస్ ఇష్యూ అవుతుంది ఎందుకు దాచిపెట్టాలా ఎవరి కోసం దాచిపెట్టాలా దేనికోసం సెన్సిటివ్ ఇది ఎట్లయితే ఎస్సీ ఎస్టీలో తేల్చినామో ఇది కూడా తేల్చండి మిగతా అనుకూలాలు తేల్చండి తేల్తుంది ఒకసారి ఏమవుతుంది ఎట్లా క్యాస్ట్లు ఉన్నాయి క్యాస్ట్ ఇజం ఉన్నది మన దేశంలో అందులో అనుమానమే లేదు దానిలో సిగ్గుపడడం ఎందుకు
మనమే ప్రభుత్వాలకు క్యాష్ సర్టిఫికెట్లే ఇస్తా ఉన్నాం. దానిలో దాచిపెట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. దాని ఉన్నది ఏంటి? దాని ఉన్న బ్రహ్మ పదార్థం ఏంది? ఎందుకు దాయాల? దాని ద్వారా సాధించేది ఏంది? దేశం లేనటువంటిది ఒకటి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది పెద్ద వివాదానికి దారితీస్తుంది. బీసీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని కూడా మేము సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరొక్కసారి మేము కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతుల పక్షాన్ని నేను కోరుతా ఉన్నా. అనురాధ కార్తీ ఆల్రెడీ నిర్ణయం వచ్చేసింది, ఇంకా తాత్సారం చేయొద్దండి. మీరు ఎంత తీసుకుంటారో, ఏం తీసుకుంటారో, యాన్యువల్ టార్గెట్, ఒక సంవత్సరానికి తెలంగాణ నుంచి కొనే వరి ధాన్యం ఎంత తీసుకుంటారు అనేది తెలిస్తే దాన్ని బట్టి మేము ఇక్కడ రైతులకు చెప్పి పంటలు వేయించుకుంటాం, రైతాంగాన్ని కాపాడుకుంటాం. కాబట్టి దయచేసి ఈ విషయంలో తాత్సారం వద్దు. రేపు ఫైనల్గా చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో అధికారుల బృందం, మంత్రుల నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, ఇంకా కొందరు మినిస్టర్లు కూడా కలిసి మంత్రుల డెలిగేషన్, అదేవిధంగా అధికారుల డెలిగేషన్ అడుగుతాం. నేను కూడా ఢిల్లీలోనే ఉంటాను 1-2 డేస్. ఆ సందర్భంలో జలశక్తి మంత్రి గారిని కలవటం, వీలైతే ప్రధానమంత్రి గారిని కూడా కలవడం, ఈ డిమాండ్లు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తాం. దీని మీద ఈ రకంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక బీజేపీ నాయకులు కూడా ఇంకా పిచ్చి పిచ్చి మాటలు, ఇంకా పిచ్చి పిచ్చి వ్యవహారాలు మాట్లాడకుండా మీ బండారం బయటపడదు. ఇప్పటికే మీ కథ ఎందుకు తెలిసిపోయింది జనానికి. జనానికి పూర్తిగా అర్థమైంది అసలు జరుగుతున్నది ఏంది, మీరు చేస్తున్న అసత్య ప్రచారాలు ఏంది, మీరు చేసినటువంటి తప్పుకు మాది పొరపాటైంది, క్షమించమని చెప్పి ప్రజల ముందు మీరు చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ రైతులకు కూడా క్షమాపణ చెప్పాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా అడ్డగోలుగా మాట్లాడతాం, అరాకిరి మాట్లాడతాం అంటే జరగదు, జరిగే పని కాదు. కాబట్టి అనవసరమైన బేసిజాలకు పోకుండా వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. మీరు చెప్పినటువంటి తప్పుడు మాటలకు, మీరు చెప్పిన తప్పుడు ప్రయత్నాలకు కూడా మీరు క్షమాపణ పెడుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో తెలంగాణ రైతులకు నేను మనవి చేస్తూ ఉన్నా, ధాన్యం తెచ్చే క్రమంలో తొందర పడకండి. తప్పకుండా చివరి గింజ వరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొంటది. ఈ వర్షాకాలం ధాన్యం ఇప్పుడు వచ్చే ధాన్యం ఏదైతే ఉందో కళ్ళాలకు వచ్చేది 6600 పైచీలకు కేంద్రాలు ఆల్రెడీ ఓపెన్ అయినాయి. అవసరమైతే ఇంకా కొన్ని కూడా ఓపెన్ చేస్తాం, దానిలో అసలు ఇబ్బందే లేదు. జాగ్రత్తగా తెచ్చుకోండి ధాన్యాన్ని. కొయ్యని వాళ్ళు తొందరపడకండి, ఇంకొక 3-4 రోజులు వర్షం ఉంటుందని చెప్తున్నారు. కోసి అనవసరంగా పెడితే తడిసిపోయి రంగు మారిపోయి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కోతలు కాని వాళ్ళు కొయ్యబోకండి, 2 రోజులు అది కొయ్యండి. కోతలు అయిన వాళ్ళేమో జాగ్రత్తగా తీసుకొని రండి. ఆ విధంగా ఇబ్బంది పడే అవసరం లేదు. కొద్దిమంది రాజకీయ బీహారులు, వాళ్ళకి ఎక్కడేం పని లేదు, తలాలేదు, తోకలేదు, బాధ్యత లేని వాళ్ళు వచ్చి అడగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని అక్కడ రైతులను నిలదీస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ చిల్లరగాలు చేసేటువంటి వాటికి గురి కాకుండా నిదానంగా జాగ్రత్తగా మీ ధాన్యాన్ని తెచ్చుకోండి. చివరి గింజ వరకు కూడా ఈ వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. తప్పకుండా మీ డబ్బులు కూడా చెల్లిస్తుంది, గతంలో చెల్లించిన మాదిరిగా. నేను గతంలో చెప్పిన మాదిరిగా రైతు బంధు కూడా యాసంగి కోసం డబ్బులు సిద్ధం చేస్తూ ఉన్నాం. టెన్షన్గా రైతు బంధు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మాండంగా సంతోషంగా యాసంగి పంటలు పండియండి. ఏ పంటలు పండియాలనేది ఢిల్లీకి పోయొచ్చిన తర్వాత మరి వరి వేయమంటారా వేయొద్దంటారా, ఆ కేంద్రం యొక్క నీతి ఏంది తెలిస్తే వారు మరి బీరాలు పలికినరా వాటికనే చెప్పినరా, అవన్నీ తేలిపోతాయి. తేలిన తర్వాత ఏం చేయాలనో వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటిస్తారు, లేదా నేనే ప్రకటిస్తాను, ఎవలమోగలం ప్రకటిస్తాం స్పష్టంగా. ఆ ప్రకారం సంతోషంగా వ్యవసాయం చేసి ముందుకు పోవాలని చెప్పి కూడా తెలంగాణ రైతులను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఏదండి ఒకటి మాత్రం వాస్తవం అండి, డెఫినెట్గా భారతదేశంలో ప్రజలకు ఆహార సరఫరా అన్ని సందర్భాలలోనూ అందించవలసిన బాధ్యత ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంది. భారతదేశంలో 2 రకాల భోజనం చేస్తారు, అయితే రైస్ తింటారు లేకపోతే రొట్టె తింటారు. రైస్ తినేది కూడా చాలా పెద్ద జనాభా ఉంది. కాబట్టి ఈ రైసు సేకరణ కేంద్రం చేస్తూ ఉంది. మేము అడుగుతున్నదల్లా కేంద్రం చేయాల్సిందే తప్పదు. మనకే 25 లక్షల టన్నులు ఇస్తారండి. మన రాష్ట్రం యొక్క అవసరమే పీడిఎస్ కింద 25 లక్షల టన్నుల బియ్యం మనమే పంచిపెడతాం. అంటే 60 లక్షల టన్నులు మనకే ఉపయోగపడుతుంది, మన దగ్గర వండేది. గతంలో లేనప్పుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి సరఫరా చేసేది, కానీ 60 లక్షల టన్నులు అయితే మన అవసరమే ఉంటుంది ఇక్కడ. అది కాక మన ప్రైవేట్లో కూడా ఇంకో 10 లక్షల టన్నులు ఉంటుంది, వీళ్ళకి ఉపయోగ చేసేదేం లేదు. కాబట్టి టార్గెట్ కరెక్ట్గా ఇస్తే దాని ప్రకారంగా మేము పంటలు వేయిస్తాము, మా రైతులకు నేర్పుకుంటాము.
ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిందే. మేము అడుగుతున్నదల్లా ఎంత ఇస్తారు, ఎందుకంటే మాకు అనుభవం చేదుగా ఉంది. మేము 90 లక్షలు తీసుకోమని అడిగినాం, వాళ్ళు 40 లక్షలు అన్నారు. కాదండి మాది ఎక్కువ ఉన్నదని చెప్పినాం, లేదు మీరు తక్కువ ఉన్నది అన్నారు. ఆధారాలు తీసుకుపోయి ఇచ్చినాం. మళ్ళీ వాళ్ళే ప్రకటించండి, ఇప్పుడు 58 లక్షల 66 వేల ఎకరాలలో వరి పంట ఉంది మీ దగ్గర వాస్తవమే అని వాళ్ళే ఇచ్చారు. మరి ఆ రకంగా వాళ్ళు తేల్చాలి కదా. మేము అడుగుతున్నదల్లా జరుగుతూ ఉంది కరెస్పాండెన్స్, ఏం జరుగుతుందో తేలిస్తాం, తేల్చిన తర్వాత మేము చెప్తాం, ప్రజలకు చెప్తాం. మేమేమంటున్నామంటే ఏ సందర్భంలో ఎవరం కలుపుకొని పోవాలో వాళ్ళని కలుపుకొని పోతాం, ఆ సందర్భాన్ని బట్టి, ఆ స్టేజ్ని బట్టి. ఏందండి నేను ఏమంటున్నా, మొన్న వడ్ల విషయంలో వాళ్ళ బండారం బయటపడ్డది, రైతు చట్టాల విషయంలో వాళ్ళ బండారం బయటపడ్డది. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి నెలలోనే నేను ఇచ్చిన మొట్టమొదటి దరఖాస్తు ఈమని చెప్పినాం. ఇది ఇంకింత సిగ్గు తీసుకోవడం, వాళ్ళు మాట్లాడితే మరింత పరుగు తీసుకొని బట్టలిప్పుకోవడం తప్ప ఏముండదు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, ఏం అడ్డమవుతుందా నీకు ట్రిబ్యునల్కి రిఫర్ చేయడానికి? నువ్వు ఆల్చాం, నేను ఆల్చాం, నీ బొంద నా బొంద కదా అంటే ఎందుకు నాకు అర్థంగా సొల్లుకురాను? వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ ప్రివెంటింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రెఫరింగ్ ద మ్యాటర్ టు ద ట్రిబ్యునల్? ఉనికే సువిధాకలు ఏమై హిందీ మే పూచరాం, అగర్ ఇస్మే కో నేషనల్ ఛానల్ హోతో క్యా రుకావట్ హై కేంద్ర సర్కార్ కే సామ్నే హమారే కో కృష్ణా గోదావరి కే షేర్ మే ట్రిబ్యునల్ కో రెఫర్ కర్నే మే క్యా రుకావట్ హై, క్యా కామ్ హై? ఏ కేంద్ర సర్కార్ కా నీతి హై ఇస్ ప్రకార్ కా డిలే కర్నా? ఔర్ పిల్టా ఊపర్ సే ఇన్కే ఊపర్ ఇల్జామ్ లగావ్, ఉన్కే ఊపర్ ఇల్జామ్, కబ్ తక్ లగావోగే ఇల్జామ్, కహాన్ తక్ లగావోగే? ఏ క్యా అచ్చి బాత్ హై? అంటే మీరు ఒక మాట చెప్పారా బ్రదర్, కేంద్ర ప్రభుత్వం రిఫర్ చేస్తా అంటే కేసీఆర్ వద్దనడా? ఇదేం దిక్కుమాలిన ప్రచారమే? నేను అనేది ఇదేం దిక్కుమాలిన ప్రచారం, నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం మీరు రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు ఎవడన్నా వద్దంటాడా ఈ దేశంలో? ఇది అంటే నేను అనేది ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ని మలయం చేసే విధంగా, ఎదుటి వాళ్ళని తక్కువ చేసే విధంగా ఎన్ని రోజులు చేసి బ్రతమనుకుంటారు? ఈ ప్రచారం అయిపోయింది, మీ బండారం బయటపడ్డది. ఎన్ని మాట్లాడిందండి రైతు ఉద్యమం మీద? మూర్ఖులంటే, ఆందోళన జీవులంటే, పిచ్చోళ్ళంటే, ఉగ్రవాదులంటే, ఖలిస్తానువాదులంటే, ఇలా తీరా దేశం ముందుకొచ్చి మీరు క్షమాపణ పెడుకుంటున్నారు. ఇంకా కూడా సిగ్గు రావడం లేదా మీకు? ఇంకా కూడా ఇట్లా మాట్లాడేటోళ్ళకు ఏం వితండవాదం ఇది? ఇవన్నీ అనవసరమైనటువంటి పనికిమాలినటువంటి పనులు. మీరు చేయాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వంగా మీకు బాధ్యత ఉంది కాబట్టి మంచి మాటతో చేయండి. ఏమండి అర్థమవుతలేదండి? 100% కోరుతాం. అలా క్లారిటీ ఏముందని నాకు అర్థం, డిమాండ్ రిఫర్ చేసేదానికి? నేను అదే అంటున్నా, దాని మీకెళ్ళి నేను అంటున్నా. ఆయన ఓ రకంగా మాట్లాడతాడు, ఈడున్నోళ్ళు ఇంకో రకంగా మాట్లాడుతుంది, ఇవేమి తలా తోకలేని పనులు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు యూ ఆర్ సిన్సియర్ యూ రిఫర్ టు ద ట్రిబ్యునల్, వాట్ ఈస్ ప్రివెంటింగ్? సింపుల్ మాట. మనకు కూడా కేంద్ర మంత్రి గారు ఉన్నారు కదా, ఎవరు ఆపుతున్నారు ఆయన? వాళ్ళని ఆగబడుతున్నారు, కాలు పోయి కట్టేస్తారు ఎవరన్నా? మంచి డిమాండ్, సమంజసమైన డిమాండ్ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అసెంబ్లీనే తీర్మానం చేసి పంపించాం యునానిమస్గా. ఈ తాత్సారాలు మంచి కావు, ప్రజలు కోరుతున్నప్పుడు చేయాలి ప్రజాస్వామ్యంలో, తప్పింది. థ్యాంక్ యూ. हम सकारात्मक नहीं थे, हम नहीं थे भाई, हम सकारात्मक कब थे? कौन बोला आपको? हमने अपोज किया लोकसभा में, राज्यसभा में. आप गलत है, हम गलत नहीं है, बिल्कुल आप गलत बोल रहे हैं. हम रिकॉर्ड में हैं, वी आर ऑन रिकॉर्ड इन लोकसभा एंड राज्यसभा, वी हैव अपोज द बिल टूथ एंड नेल. हमारे दोनों लीडर यहां बैठे हुए हैं, आप ऐसा कैसा बोल सकते हैं? नहीं नहीं, मैंने बिल्कुल बोला तेलंगाना किसान क्या पंजाब में बेच सकता, तेलंगाना किसान क्या दिल्ली जाके बेच सकता, बाजू गांव नहीं जा सकता, क्या सूर्यापेट वाला बोनगिर जाके बेच सकता? ये गलत बात है, बिल्कुल गलत.
100% गलती था। हमने जब मिला प्रधानमंत्री जी से उनको बताया, हाँ सर जो भी है वापस गया है ना भाई, उसके ऊपर आप क्यों आने से सर ये उठा रहे, समझ में नहीं आया। प्रधानमंत्री खुद माफी मांग के वापस लिया तो इसके बाद में चर्चा ही क्या है। जो भी कहा कहा भाई, वापस तो लिया ना। उनके तरफ से कानून गलत नहीं है बोले, हम बोले कानून गलत है। इस किसी भी तरीके से कानून को वापस लिया गया, खुश रहो और क्या। देश में इवल नम्मतलेर इधी एन कल स्टंट ईद राष्ट्र एन कल कोसम अवलंबिस्त स्टंट तब इवल नम्मतलेर अंके मैं एमएसपी डिमांड कदा डेफिनेट एमएसपी कोसम चटं मिनिमम सपोर्ट प्राइस मैक्सिमम सपोर्ट प्राइस का दाला चाल चाल मंचिगा इंतक मुंदु आत्मनिर्भर भारत पहले आत्मनिर्भर कृषि करवा आत्मनिर्भर किसान बनाओ कृषि क्षेत्र को आत्मनिर्भर बनाओ तो बहुत काफी हो गया। देश खाने पीने के लिए किसी को लाचार बेचार नहीं रहेगा। थैंक यू।